40 సంవత్సరాల క్రితం తాను కొన్న ప్లాట్ను ఇప్పుడు వేరొకరు ఆక్రమించి తనని భయభ్రాంతులకు గురిచేసి అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారని వైకుంఠవాసు అనే వృద్ధుడు ఆందోళన వ్యక్తం చేశాడు. 40 సంవత్సరాల క్రితం కూకట్పల్లి ఐడిఎల్ పరిశ్రమలో పనిచేస్తూ వైకుంఠవాసు అనే వ్యక్తి అమీన్పూర్ మండల్ నర్రేగూడెం గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 1033 ప్లాట్ హౌస్ బిల్డింగ్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా వి నారాయణరావు నుండి కొన్నారు. గత 2 సంవత్సరాలుగా కొందరు ఆ ప్లాట్ను ఆక్రమించి అక్కడ నిర్మాణాలు చేపట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. బాధితుడు మున్సిపల్ రెవెన్యూ, జిల్లా ఎస్పీ, కలెక్టర్ కార్యాలయాల్లో ఫిర్యాదులు చేశారు. కొన్ని రోజుల క్రితం కలెక్టర్ కార్యాలయం ప్రజావాణిలో కూడా ఫిర్యాదు చేయడంతో స్థానిక రెవెన్యూ అధికారులు అక్కడ ఎలాంటి నిర్మాణం చేయడం లేదని ప్రజావాణి ద్వారా సమాధానం చెప్పారు. కానీ అక్కడ పరిస్థితులు దానికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఆ స్థలంలో నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని బాధితుడు వైకుంఠవాసు ఆందోళన వ్యక్తం చేశారు. రెవెన్యూ అధికారులు కూడా ఆక్రమణదారులతో కుమ్మక్కై నిర్మాణ పనులకు సహకారం అందిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఎంఆర్ఓ స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు. వైకుంఠవాసు, నేను ఈ ప్లాట్ను 41 సంవత్సరాల క్రితము ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ హౌస్ బిల్డింగ్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా పర్చేజ్ చేయడం జరిగింది. గత 3-4 సంవత్సరాల నుండి ఇక్కడ ప్లాట్లు కబ్జా పెట్టేసి ఇష్టానుసారంగా నోటరీలు చేసుకొని కట్టేస్తున్నారు. నేను కలెక్టర్ ఆఫీస్లో, ఎస్పీ ఆఫీస్లో, సంగారెడ్డిలోను, ఇక్కడ ఏరియా మున్సిపల్ ఆఫీస్లోను, ఎంఆర్ఓ ఆఫీస్లోను, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్లోను, అక్కడ పటంచెరులో ఏసీపీ ఆఫీస్లోను కూడా కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. అండ్ నేను ప్రజావాణిలో ఇచ్చిన కంప్లైంట్కు రెస్పాన్స్గా ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారిని పంపించారు. లేదు, ఇక్కడ భూమి చదును చేస్తున్నారు, కన్స్ట్రక్షన్ ఏం జరగలేదన్నారు. కానీ మీరే తమరి కళ్ళతోనే చూడండి, ఇక్కడ చూడండి, పిల్లర్లు లేపడానికి కూడా అన్ని సీకులు నిలబెట్టేశారు, బేస్మెంట్ కూడా వేస్తున్నారు. నేను పదే పదే వీళ్ళకు అభ్యర్థనలు చేస్తూనే ఉన్నాను, కానీ ఏది నిమ్మక నీరెత్తనే ఉన్నారు అధికారులు. మరి వీరు ఏదైనా కుమ్మక్కైనారేమో అని నా అనుమానము. దయచేసి నన్ను కాపాడండి, నన్ను చంపేస్తానని ప్రజలిస్తున్నారు, నన్ను నా ప్లాట్ను రక్షించండి అని అందరినీ సభాముఖంగా వేడుకుంటున్నాను. పత్రికా ప్రకటన 18/3/24 పర్సన్ ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి గారు ఇచ్చారు. ఇలాంటి కార్యకలాపాలు చేయొద్దని, భూములు అన్ని స్వభావ స్వరూపాన్ని మార్చవద్దని ప్రజలందరికీ తెలియజేయడం అయినది. ఈ విషయంలో ఎలాంటి ఉల్లంఘనలైనా జరిగినచో చట్టపరమైన చర్యలు తీసుకునబడను అని పర్సన్ ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి గారు కూడా అందరికీ WP నంబర్ 7909/2023 అని 13వ తేదీ December 23rd అందరికీ పత్రికా ప్రకటన కూడా జారీ చేశారు. ఇది ఆ ఉత్తరం ఇదిగో మీ అందరికీ చూపిస్తూ మాట్లాడుతున్నాను.